రాజకీయాలకు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కిందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. చిత్తూరు జిల్లా వర్దాయపాలెం మండలంలోని కడూరులో జగనన్న పల్లెబాట కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎంపీపీ పద్మప్రియ ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 75 ఏళ్ల చరిత్రలో దేశంలోనే ఆదర్శంగా కనీవిని ఎరగని రీతిలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ పాలన చరిత్రాత్మకం, ఏపీకి సువర్ణ అధ్యాయమని అన్నారు. ఓసీలలోని పేద మహిళలకు కూడా జగనన్న నేస్తమందించి మహిళా సాధికారతకు జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సుజాత శ్రీనివాసులు, దుడ్డు వేణు, రమణ, అబ్దుల్ మజీద్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు చంద్రారెడ్డి, మాజీ సర్పంచులు చిన్న, బొప్పన తిలక్, యువజన అధ్యక్షుడు వినోద్ కుమార్ యాదవ్, కోఆప్షన్ సభ్యుడు సిద్దిక్, వైసీపీ నాయకులు నాని, సుబ్రహ్మణ్యం రెడ్డి, మునిశేఖర్ రెడ్డి, మర్దవాడ శివ, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. అందుకే ఈ సంవత్సరం 2022 25 తేదీ నాడు మీ అకౌంట్ లో మన్నీ సంబంధించి 1700 మందికి దరిదాపుల మంజూరైంది. అందులో మన మండలానికి వచ్చినటువంటిది కూడా మొట్టమొదటిసారిగా వరద మండలంలో ప్రతి అక్క చెల్లెములకు కూడా నిలిచిపోయిన వాళ్ళందరికీ కూడా ఇంకెవరైనా తప్పిపోయినా మీరు గ్రామ సచివాలయం కాచి ఎంపీలు కలిస్తే మీకు కూడా నష్టంటే ఆ నెలకు ఒకసారి పరిశీలన చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలని మన ముఖ్యమంత్రి కోరిక. మరి మీ కష్టాన్ని చూసి మీ ఇబ్బందిని చూసి ఏదో ఆదేశం చేశాడు మన ముఖ్యమంత్రి గారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది కూడా అన్నారు వీళ్ళు అగ్రవర్ణాలకు ఎందుకు ఇచ్చారని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. మన ముఖ్యమంత్రి, మన నేత ప్రతి అక్క చెల్లెమ్మలు నాకు అందరూ సమానమే. ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలందరూ కూడా బాగుండాలా, ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి మంచి రూపంతో మన ఇల్లు కూడా చాలామందికి అమ్ముడు వస్తున్నాయి, మన ఇంట్లో చాలామంది రైతు పరిస్థితి వస్తున్నాయి, మన ఇంట్లో చాలామందికి విద్యార్థి చదువుకున్న పిల్లలకి డబ్బిస్తున్నాడు, చాలామంది పేద కుటుంబంలో ఉన్నటువంటి వారికి కూడా ఉపాధ్యాయులకు వెళ్తున్నారు. నేను ప్రాక్టికల్ చూశాను కాబట్టి చెప్తున్నాను. అయినా వెనుకబడినటువంటి కులాల కంటే కూడా ఇందులో కూడా ఆర్థికంగా చిక్కుపోయిన వాళ్ళు అక్క చెల్లెలు చాలామంది ఉన్నారు, ఇబ్బంది పడుతున్నాడు అని పాదయాత్రలు తెలుసుకున్న తర్వాత మరి దాన్ని కూడా తోచే తప్పకుండా వారి అంచులంచులుగా ఈ మూడు ముప్పై నెలల కాలంలో ప్రతి కుటుంబానికి చేరే విధంగా ఆర్థిక సహాయం చేసిన మహోన్నత వ్యక్తి ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడలేదు మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనన్న. ఈ కార్యక్రమం నెరవేర్చినటువంటి ఈ భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి. ప్రతి కుటుంబానికి ఏ రకమైన రూపాన ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, కాంబినేషన్ కావచ్చు, అన్ని వల్ల వారికి రైతు ఉంటే రైతులకు ఇచ్చాడు, విద్యార్థులు విద్యార్థులకు ఇచ్చాడు, టైలర్ ఉంటే టైలర్కి ఇచ్చాడు, మా నాయ బ్రాహ్మణులు ఉంటే వాళ్ళకి ఇచ్చాడు, బ్రాహ్మణులకి ఇచ్చాడు, అనేకమైన పథకాలు తీసుకొచ్చి ఈ ఇబ్బంది ఉన్నప్పుడు మనకు ఒక పక్క కరోనా ఒక సంవత్సరం అంతా కరోనా బయట రాని సందర్భంలో ఇప్పుడు కూడా ఉమకరణ వచ్చింది. ఒక 6 నెలల ముందు ఈ సంవత్సర కాలం పాటు వాన, ఒక పక్క తుఫాను, ఒక పక్క కరోనా, ఇంకొక పక్క ఎన్నికలు, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మహనీయుడు ధైర్య సాహసవంతుడు చెప్పిన మాట ప్రకారం ఎవరు ఉన్నా పేదవారి ఉంటే, లబ్ధిదారు ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే, అర్హతలు తెలిస్తే ఏ జాతి అయినా ఏ కుటుంబం అయినా ఏ అక్క చెల్లెమైనా ఏమని చెప్పి మహోన్నతి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు దీన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలని. మీలాంటి వారు 10 మంది 10 గ్రామాలు చెప్పుకుంటే మహనీయుడు ఇచ్చాడు, ఏ ముఖ్యమంత్రి మిమ్మల్ని ఈ విధంగా గుర్తించి ఇచ్చాడా, ఏ ముఖ్యమంత్రి అయినా ఇల్లు ఇచ్చాడా, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మీకు దగ్గరికి తీసుకొచ్చి అదేవిధంగా వెలుగులో కూడా చాలామంది మీలో కూడా వెలుగు ఉంటారు. వెలుగులు కూడా మన నియోజకవర్గంలో 54 వేల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు, 54 వేల అక్క చెల్లెలు ఉన్నారు, 54 వేల మంది. ఈ 54 వేల మందికి ఆసరా చేరింది, కొంతమందికి జీరో వడ్డీ, కొంతమంది చేతి ఇచ్చాం. ఈ విధంగా పథకాలు తీసుకొచ్చి డైరెక్ట్గా అది కూడా బ్యాంకులు వేసాం. ఇది కూడా అలకతోకలు ఉండకూడదనేసి గతం ఎన్నో జరిగింది. అందుకని
ఎస్సీ ఎస్టీ బీసీ కాపునేస్తమని అందరికి ఇచ్చినారు చివరగా ఓసీలు మాకొక్కరికే ఎందుకు ఆపేస్తున్నారు మాకు మాత్రం ఎందుకు ఇరు అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు దానికని నేను అడిగిన వారి అందరికి ఏది లేదని సమస్య లేదు అడిగిన ప్రతి ఒక్కరికి ఏదైనా ఇస్తాను లేదు అనే మాట నా దగ్గర లేదంటూ ఈ రోజు